ఫ్యామిలీ అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళ చేత కాదు అది అందరు చూసినారు. ఈసారి జరిగిన ఎన్నికలు ఒక్కటే, జేసీ వర్సెస్ జగన్. ఏ ఎమ్మెల్యే చేసింది ఏమీ లేదు, ఏ వేరే పార్టీ చేసినది ఏమి లేదు. సో చూసినారు మాకు ఇంకా బలం ఉంది, ప్రజలు మమ్మల్ని ఇంకా కోరుకుంటున్నారు, ఇంకా ఫ్యూచర్ లో మమ్మల్ని చూడాలని చూసుకుంటారు చూసింది. ఓకే, మున్సిపల్ చైర్మన్షిప్ కోసం వాళ్ళు కూడా ఎక్స్ ఆఫీషియో మెంబర్లు ఎమ్మెల్సీలుగా తీసుకొచ్చి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఎట్లాంటి పరిణామాలు దారితీస్తుంది అంటారు మీరు, మీ ప్రయత్నాలు ఎట్లా? ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేయాలా? ఖచ్చితంగా చేయాలా. వాళ్ళైనా చేయాలా, మనమైనా చేయాల్సిండేదే. తను నేనైతే తప్పుగా ఏది తీయను. వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. మాకైతే గట్టి ఫీలింగ్, చైర్మన్షిప్ లో కూర్చునేది మా మనిషే, టీడీపీ ఎజెండా మళ్ళా ఇక్కడ ఎగరేస్తాము, నో డౌట్ అబౌట్ ఇట్. ఎవరి ప్రయత్నాలు మనం చేస్తుంటాం. ఇప్పుడు క్యాంపులు నిర్వహిస్తున్నారు, ఏంటి ఇక్కడ నుంచి తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టాల్సినంత అవసరం ఎందుకు వచ్చిందని? ఏం లేదు, అట్లేం లేదు. ఏదో హాలిడేకి పోయినారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరి పార్టీకి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఫోటోలు కూడా బయటికి పంపిస్తున్నారు కదా. నిజంగానే అది క్యాంప్ రాజకీయం అయితే ఏదో రహస్యంగా పెట్టేసి ఏడున్నారో తెలియకుండా చేయాలా? ఎవరి పార్టీకి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడుకుంటున్నారు, ఫోటోలు పంపించుకుంటున్నారు, ఇప్పుడే ఒకటి చూపించినారు కూడా కదా, మీరే చూసినారు అనుకుంటా కదా. బాగా ఎంజాయ్ చేస్తున్నారు స్విమ్మింగ్ పూల్ లో, ఇంకా దాని క్యాంప్ రాజకీయం ఏముంది దాంట్లో? థ్యాంక్ యూ.